లోని కోట ఒక రకంగా కోచింగ్ ఫ్యాక్టరీ, కోచింగ్ ఇండస్ట్రీ. ఎక్కడ చూసినా ఇంజనీరింగ్ మెడిసిన్కు ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలే కనబడతారు. కానీ అన్ఫార్చునేట్లీ ఇటీవల కాలంలో కోట వార్తల్లోకి రావటానికి కారణం ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్లో చదివిన బిడ్డలు టాప్ ర్యాంక్స్ తెచ్చుకోవడమే కాదు, జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించడమే కాదు, అన్ఫార్చునేట్లీ చాలా ఆత్మహత్యలు కూడా రిపోర్ట్ అవుతున్నాయి. ఈ ఏడాది 23 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. 23 చిల్డ్రన్ హావ్ కమిటెడ్ సూసైడ్. చాలా ఆవేదన కలిగించేది. ఎంతో ఆశలతో ఆకాంక్షలతో ఇక్కడికి వస్తే చివరకు ఆ తల్లిదండ్రులకు మిగిలేది విగత జీవులైన తమ బిడ్డలే అంటే ఎంత ఆవేదన కలుగుతుంది. దీనికి పరిష్కారంగా కోచింగ్ సెంటర్లు ఆత్మహత్య చేసుకోవటానికి అవకాశం లేని రీతిలో ఫ్యాన్లను అమరుస్తున్నారు, బాల్కనీలకు గ్రిల్స్ పెడుతున్నారు. కానీ ఇలా ఫ్యాన్లకు ఆత్మహత్యలు చేసుకోకుండా చేయడం, బాల్కనీలకు గ్రిల్స్ పెడితే ఆత్మహత్యలు అవుతాయా? ఈ ఆత్మహత్యలకు మూలమేంటి అని స్టడీ చేయాలి. ఇందులో మొదటి కారణం ఏంటంటే తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్కు పిల్లల పర్ఫార్మెన్స్కు మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉండడం. దానితో తీవ్రమైన ఒత్తిడి పిల్లలు అనుభవిస్తూ ఉంటారు. District officials say many times the pressure is also about financial investment made by parents in the coaching process. हमेशा एक्सपेंडिचर का प्रेशर होता है. पेरेंट्स हमेशा यही रोना रहता है उसको, भाई हमने तेरे लिए लाखों रुपए बर्बाद कर दिए, अब तू छोड़ेगा तो हम बर्बाद हो जाएंगे. तो बच्चा उस डर डर के मारे ज़्यादा बच्चों से पेरेंट्स से शेयर नहीं कर पाता, तो ये भी दिक्कत आती है. तो पेरेंट्स को हम लोग कोशिश करते हैं कि जब एडमिशन होता है तो बच्चा और पेरेंट दोनों आते हैं. उस टाइम ओरिएंटेशन कोर्स में हम लोग कोशिश करते हैं कि सारे जो भी ओरिएंटेशन में उपस्थित होते हैं उनको स्पष्ट बताया जाए कि एक तो कोटा आना कोई गारंटी नहीं सक्सेस की. एक दौड़, अंधी दौड़, एक भेड़ चाल चल पड़ी है कि उसको कोटा ले जाना है. पेरेंट्स अपने डेमोंस्ट्रेशन इफेक्ट सोसाइटी में दिखाने को लेकर बच्चे को लेकर आ जाते हैं, कोटा में छोड़ जाते हैं. पेरेंट्स को बताते हैं कई बार कि जब हमारी बात होती है, जब उनको काउंसिल करते हैं कि आपका प्लान ए जो है वो बच्चे का नहीं है, वो आपका है प्लान. आपने एक बच्चे के दिमाग में भर दिया कि तुम्हें डॉक्टर इंजीनियर बनना है. हो सकता है उसके दिमाग में जो प्लान हो आपके प्लान से बेहतर हो. తల్లిదండ్రులు అనేక కష్ట నష్టాలకు ఓర్చి ఆర్థిక ఇబ్బందులు పడుతూ పిల్లల్ని చదివిస్తుంటారు. సహజంగానే తమ పేరెంట్స్ ప్రెషరైజ్ కర్తే హే బచ్చే కో డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ. డైరెక్ట్లీ జో వర్డ్స్ హోతే పేరెంట్స్ కే జో మేనే అప్నే కానో సే ఇతని బార్ సునే, హమ్నే బచ్చో కే లియే ఇతనా కుచ్ కియా, హమేనే అచ్చీ కోచింగ్ మే డాల్ రహే హై, అచ్చీ బుక్స్ దిలా రహే, అచ్చీ లైబ్రరీ జాయిన్ కరా రహే, అచ్చా సబ్ కుచ్ దే రహే, ఇతనా పైసా ఖర్చ్ కర్ దియా, యే తో నాలాయక్ పడతే హీ నహీ హై. दे डोंट वॉन्ट टू नो कि बच्चा पढ़ क्यों नहीं पा रहा है. अगर बच्चा स्ट्रेस में है वो पेरेंट्स के सामने जाके कन्वे कर रहा है कि मैं स्ट्रेस में, अरे तुम तो पढ़ना नहीं चाहते हो, तुम तो नाटक कर रहे हो, नहीं पढ़ने के बहाने हैं, वो बैठ के बात नहीं करना. తల్లిదండ్రుల కష్టాలు తెలిసిన బిడ్డలు ఇటు సక్సెస్ కాలేక రిటర్న్ పోతే తల్లిదండ్రుల ఆవేదన భరించలేక తల్లిదండ్రుల ఆశలను తీర్చలేమన్న ఆవేదన ఇవన్నీ కలిసి తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు. తల్లిదండ్రులకు కూడా ఈ మానసిక ఒత్తిడిని గమనించకుండా మీరు ఎలాగైనా చేసి సాధించాల్సింది ఐఐటి మెడిసిన్, ఇన్ని లక్షలు పెట్టి మనము చదివిస్తున్నాం మిమ్మల్ని, మీరు ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాల్సిందే అని పిల్లలకు చెప్తుంటారు. ఇది మరింతగా ఒత్తిడి పెంచుతుంది. ఎందుకంటే పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది, కట్ థ్రోట్ కాంపిటీషన్ ఉంటుంది. ఈ కాంపిటీషన్ను ఎదుర్కొని వారు విజయం సాధించాలి. అందులో భయంకరమైన హెక్టిక్ షెడ్యూల్స్ ఉంటాయి. క్షణం తీరకుండా, తీరిక లేకుండా, నిద్ర లేకుండా చదవాల్సి ఉంటుంది. ఇది భౌతికమైన ఫిజికల్ ప్రెషర్ పెడుతుంది, సైకలాజికల్ ప్రెషర్ పెడుతుంది, పీర్ ప్రెషర్. తన పక్కన ఉన్నవాడు చదువుకుంటున్నాడు, బాగా ర్యాంకులు తెచ్చుకోగలుగుతున్నాడు, తాను తెచ్చుకోలేను అనేటువంటి ఒక ప్రెషర్ కూడా పెరుగుతుంటుంది. సో ఇవన్నీ వెరసి ఇవాళ బిడ్డల ఆత్మహత్యలకు కారణమవుతుంది. సో వీటిని పేరెంటల్ కౌన్సిలింగ్ ద్వారా చేయాలి. సమాజంలో ఇంజనీరింగ్ మెడిసిన్ కాక ఇక జీవితమే లేదు అన్న భావన పిల్లలకు కలిగించడం వల్ల కూడా జరుగుతుంది. జీవితంలో విజయం సాధించడానికి అనేక మార్గాలున్నాయని చెప్పాలి. పిల్లల సామర్థ్యానికి అనుగుణంగా ఆశలు ఆకాంక్షలు ఉండాలి. సామర్థ్యానికి సంబంధం లేని ఆకాంక్షల వల్ల పిల్లల పైన ఒత్తిడి పెరుగుతుంది,
పిల్లలతో మాట్లాడే సమయంలో కూడా తల్లిదండ్రులు కేవలం స్కోర్లను సీట్లనే కాకుండా ఒక మానవీయ దృక్పథంతో ఒక ప్రేమతో వారి సామర్థ్యాన్ని అంచనా వేస్తూ వారి మానసిక ఒత్తిడిని అర్థం చేసుకుంటూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుండాలి. ఇలాంటి సామాజిక అంశానికి సామాజిక పరిష్కారాలు ఉంటాయి తప్ప ఫ్యాన్లకు వైర్లు బిగించడం, బాల్కనీలకు గ్రిల్స్ బిగించడం పరిష్కారం కాదు.